డిఆర్డీఓ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు చాలా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు డిఆర్డీఓ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే మనం బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి అంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి, మెకానికల్ విభాగంలో 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ వచ్చేసి సంబంధిత విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మనకు మంత్లీ వచ్చేసి 9,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే సివిల్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 13 వేకెన్సీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 15 వేకెన్సీ ఉన్నాయి, మెకానికల్ విభాగంలో వచ్చేసి 11 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి మంత్లీ 8,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో చూస్తే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 5 వేకెన్సీ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి, ఫిట్టర్ విభాగంలో వచ్చేసి 6 వేకెన్సీ ఉన్నాయి, మిషనిస్ట్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో ఐటీ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మంత్లీ 7,700 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే కార్పెంటర్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి, వెల్డర్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి, డీజిల్ మెకానిక్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. మంత్లీ 7,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. మనం హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్ వచ్చేసి యాక్సెప్ట్ చేయమని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 2 సెప్టెంబర్ 2022 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వచ్చిన అప్లికేషన్స్ మొత్తాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు అంటే మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీ ఈమెయిల్కి వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ అనేది పంపిస్తామని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.mhrdnats.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చేసి www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్కి వచ్చేసి 2019, 20, 21, 22 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ జాబ్స్ అన్ని 1 ఇయర్ అప్రెంటిస్ కొరకు భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.